కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ 3 రోజుల పాటు ప్రచారం పర్యటనలు కంప్లీట్ అయిపోయాయి. దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యలో జరుగుతున్నటువంటి ఫైట్ గా ఆయన చెప్తున్నారు. మీరు ఏమంటారు? అంటే నేను మొన్ననే ప్రెస్ మాట్లాడిన ఆయన మొదటి రోజు ములుగు సభ అయిన తర్వాత స్టేట్ ప్రెస్ కూడా అడ్రస్ చేస్తున్నాను. ఆయన మాట్లాడినటువంటి అంశాలకు అంశాల వారీగా ఒక్కొక్క దానికి నేను రిటార్ట్ ఇచ్చినాను. దాని మీద ఎవరు వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. సమాచార లోపం కొంత, అవగాహన లోపం కొంత, తర్వాత ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను బేస్ చేసుకొని ఆయన మాట్లాడేది ఒక ఆనవాయితీగా అనిపిస్తుంది మనకు ఎక్కడ పోయినా కూడా రాజకీయ ఉపన్యాసాలలో. ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి దాంట్లో ఒకటి కూడా సహేతుకమైంది లేదు. ఏ లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటాడు కాళేశ్వరం. చిన్నపిల్లలు కూడా మాట్లాడారు కదా అట్లా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే లక్ష కోట్లు కాలే, 86,000 పైచీలు కోట్లయింది. దాంట్లో లక్ష కోట్ల అవినీతి అని మాట్లాడితే ఇట్లా బజారుగా పోయేటువంటి చాలా నాసిరకం మనుషులు మాట్లాడేటువంటి మాట ఒక జాతీయ పార్టీ నాయకుడు మాట్లాడడం అంటే అందులో ప్రాస్పెక్టివ్ ప్రధానమంత్రి వాళ్ళు చెప్పుకునేది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదు కదా రాజకీయాల కోసం. ఓ రాష్ట్ర రాజకీయం కోసం, ఓ రాష్ట్రంలో ఎన్నికల కోసం, రాష్ట్రంలో అభ్యర్థుల గెలుపు కోసం ఇంత ఏమంటారు అసహ్యకరంగా మాట్లాడకూడదు కదా. సహేతుకంగా విధానపరంగా అంశాల వారీగా మాట్లాడాలి. అట్లా ఆయన మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట కూడా సహేతుకమైంది కాదు. ఆయన నిర్వచనం ఏంది దొరకు? ఆ దొరతరం అంటే వాళ్ళదేనాలు. నిజంగా చెప్పాలంటే 5 తరాల నుంచి కూడా ఒక కుటుంబం వెళ్తుంది దేశాన్ని. భారతదేశానికి దొరలు రాహుల్ గాంధీ కుటుంబం వాళ్ళు. నిజంగానే చెప్పాలంటే కేసీఆర్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తనకంటే ముందు వాళ్ళు కానీ తన పక్క వాళ్ళు కానీ తన రాజకీయ నేపథ్యం లేకుండా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సెల్ఫ్ మేడ్ లీడర్. ఆయన లక్షల మంది కార్యకర్తల్ని, వేల మంది నాయకుల్ని తయారు చేసిన వాడు ఒంటి చేత్తో. శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, జిల్లా పరిషత్ సభ్యుల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని ఒంటి చేత్తో తయారు చేసినటువంటి వ్యక్తి. ఓ రాజకీయ పార్టీని, ఓ ఉద్యమాన్ని అది ఉధృతం చేసి ఓ రాజకీయ పార్టీని, దాని అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. ఆయనను పట్టుకొని దూర దూరం మాట్లాడి అర్థం పర్థం ఉండాలి కదా. దాని మీ నిర్వచనం ఏంది అసలు? దానికి ఒక సామాజిక వర్గంలో పుట్టడమే దానికి కులమానమా? ఏంది అసలు ఇట్లా ఇట్లా మాట్లాడడం మూలంగా ప్రజలకు ఏదో అపోహ కల్పించడమా? నిజంగా ఇవాళ దొరలెవరు భారత సమాజంలో? దొరలెవరు అంటే కార్పొరేట్ రంగ దిగ్గజాలు దొరలు, అదానీలు అంబానీలు దొరలు, ఫార్మా కంపెనీల పెద్దలు దొరలు, మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ బ్రాంచ్లు పెట్టుకున్న వాళ్ళు దొరలు, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని సంపాదిస్తున్న వాళ్ళు, వీళ్ళంతా ఆధునిక దొరలు. దొరతనం అనేది తెలంగాణలో కాదు, ఇంకెక్కడ కూడా లేదు. అది అంతరించిపోయింది, ఫ్యూడల్ వ్యవస్థనే అంతరించిపోయింది. ఇవాళ ఉన్నటువంటిది నికార్సైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. నికార్సైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఒక రాష్ట్రం ఇది. సకల జనులను కదిలించి సకల జనుల ఆమోదంతో ఏర్పడేటువంటి రాష్ట్రం ఇది. సకల జనుల ఆమోదంతో ఏర్పడేటువంటి ప్రభుత్వం ఇది. సకల జనుల ఆమోదంతో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి 3వ సారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడడానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తి. దాన్ని పట్టుకొని నువ్వు దూరదూరని మాట్లాడితే పసలేని వాదన. అంటే నీకు సైద్ధాంతిక పరమైన, అంశాల పరమైన, ఆర్థిక పరమైన, అభివృద్ధి పరమైన, సంక్షేమపరమైన ఒక్క అంశం మాట్లాడడానికి చేత కాలేదు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ వాళ్లకు. కాబట్టి చాలా చౌకబారుగా దొరదొర అనేటువంటి చీప్ పదం మాట్లాడుతున్నాను. అర్థం పడదాం లేదు, దాన్ని కోరిలేట్ చేయడానికి కూడా వాళ్ళకి చేత కావట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది, 75+ స్థానాలు మేము సాధిస్తున్నామని చెప్తున్నారు రాహుల్ గాంధీ. ఉత్తర ప్రగల్భాలవన్నీ, ఉత్తర ప్రగల్భాలవన్నీ. ఇక్కడ సునామీ కాంగ్రెస్కు సునామీ కాదు, సుడిగుండంలో చిక్కుకున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ సునామీ సృష్టించే పరిస్థితి భారతదేశంలో లేదు. వెనకటికి చాలాసార్లు చెప్పినా నేను, 1000 జాకెలు పెట్టి లేపినా లేచినట్లేదు ఆ పార్టీ. ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా సుమారు 50 సంవత్సరాలు ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పరిపాలన చేసే పార్టీగా వాళ్ళు ఎంత వైభవంగా ఈ దేశాన్ని నడపగలగాలి, ప్రత్యామ్నాయం ఎంత ఉండాలి. ఇవాళ వాళ్ళ దీనస్థితిని చూస్తే జాలేస్తుంది. ఎవరితో వాళ్ళు తలపడేది? జాతీయ స్థాయిలో మరో జాతీయ పార్టీ అనేటువంటి బీజేపీ మీద వాళ్ళు బాణం ఎక్కువ పెడుతున్నా. ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీ వీళ్ళకి ప్రత్యర్థి. అంటే ప్రాంతీయ పార్టీలను బాహుబలులను తయారు చేసినటువంటి బలహీనమైన పార్టీ కాంగ్రెస్. రాజకీయంగా ఈ దేశంలో ఉండేటువంటి భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయ ఆచారాలు, భిన్న ఆస్పిరేషన్స్, ఆకాంక్షలు ఉన్నటువంటి ఈ భారతదేశము రాష్ట్రాల సమాహారం. ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకు, ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి ఎమోషన్స్ వేరు, కనెక్టివిటీ వేరు, హావభావాలు వేరు. వాటిని ప్రాపర్గా అర్థం చేసుకొని నడిపినటువంటి జాతీయ పార్టీ సక్సెస్ అయింది.
వీటిని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాల మీద పెత్తనం చేయాలని ఎప్పుడైతే రాష్ట్రాల ఆకాంక్షల్ని తొక్కిపెట్టాలని చూస్తూ వచ్చిందో అప్పటి నుంచే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుక మొదలైంది ఇది కాంగ్రెస్ గ్రహిస్తలేదు ఈ రోజు కూడా నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పినా నిజంగానే కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజల అభిలాషల్ని గౌరవించే తలుచుకుంటే ఆ సమస్యల్ని షార్ప్గా పరిష్కారం చేసి ఉంటే ఒక జాతీయ పార్టీగా ఇలా అసాం గణ పరిషత్ అనేటువంటి ఒక విద్యార్థి సంఘము ఒక జాతీయ ఒక రాజకీయ పార్టీగా ఎదిగి యూనివర్సిటీ హాస్టల్లోకి వెళ్ళి విద్యార్థి నాయకుడు ముఖ్యమంత్రి బంగ్లాలోకి చేరుకునే పరిస్థితి కాంగ్రెస్ కల్పించింది దేశంలో ప్రజాజీవితము రాజకీయాలు ఓనమాలు కూడా తెలియనటువంటి ఎన్టీ రామారావు లాంటి ఒక సినీ నటుడిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ వైఫల్యం తమిళనాడులో ఈ రోజు వరకు కూడా ఎంట్రీ దొరకలేదు కేరళలో ఎవర్తోనో ఎవర్తోనో పొత్తు కుడితే తప్ప కేరళలో స్థానం లేదు కాంగ్రెస్ కర్ణాటకలో ఏనాడు వచ్చిన అధికారాన్ని సకా నిలబెట్టుకునే పరిస్థితి లేదు మొన్న మొన్న సౌదప్పి ఇల్లుటపోయినట్లేదు గెలిచినా గెలిచినా మొన్నటి మొన్న ఆరు నెలల కింద కర్ణాటకలో ఇలా అక్కడ హామీలు అమలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు చాతనైతే లేదు చిత్కిల పడిపోతున్నారు బెంగాల్లో అక్కడ ప్రయోగాలు చేయబోయి విఫలమైపోయి మమతా బెనర్జీ చేతిలో ఫుట్బాల్ తన్నులు తిన్నారు తెలంగాణ విషయంలో ఆది నుంచి ఇప్పటిదాకా ఈ ప్రజల ఆకాంక్షను మన్నించడంలో గౌరవించడంలో విఫలమై ఇంకో మెజార్టీ ప్రాంతాన్ని సంతృప్తిపరుద్దామనేటువంటి ఆలోచనతో తెలంగాణ అభిలాషను తొక్కిపెట్టి ఘోరంగా పరాభవం పాలైంది కాంగ్రెస్ ఆనాడు వద్దంటే కలిపినరు అడిగితే కాల్చి చంపినరు మళ్ళీ ఇస్తామని పొత్తుగూడినరు పదేళ్ళు మాట మార్చిండ్రు తర్వాత మళ్ళా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆ ప్రజలే వాళ్లకు తిరస్కారం చూపించినారు అంటే మీరు మాకు ఇచ్చిందేం లేదు మేము పోరాడి తెచ్చుకున్నాం మిమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించామని రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది రాష్ట్రంలో ఇంకెట్లా గెలిచి సుడిగుండం అవుతుంది ఎట్లా గెలిచి సునామీ వస్తుందండి కాంగ్రెస్ ఇచ్చింది మేమే అనేది పదేళ్ల నుంచి మీరు పాడిందే పాట పాడుతుంటే కూడా మిమ్మల్ని జనం విశ్వసిస్తలేరు రెండుసార్లు అదే పాయింట్ మీద మీరు వెనక్కిలకపోతే కూడా తిరస్కరించారు కదా నిజం కాదా కాబట్టి ఒక యథార్థం ఏంటంటే తెలంగాణను తెలంగాణ ప్రజలు ఇష్టపడి దాన్ని సాధించుకోవడం కోసం త్యాగాలకు సిద్ధపడి సాధించుకున్న ఒక రాష్ట్రం ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో కాంగ్రెస్ క్రియాశీల పాత్ర విమర్శనాత్మక ధోరణిలోనైనా సరే పోషించి ఉంటే అంశాల వారీగా కొంత అక్కడక్కడ స్థానం దొరికింది గుడ్డి వ్యతిరేకతతో కేవలం మేము ఇచ్చినాం కాబట్టి కేసీఆర్ పాలిస్తున్నాడు అనేటువంటి అక్కసుతో వ్యతిరేకిస్తూ వచ్చినారు కాబట్టి వాళ్ళకి ప్రాతిపదిక దొరకలేదు అధికార బీఆర్ఎస్ మీదనో అది కేసీఆర్ మీదనో వ్యతిరేకంగా మాట్లాడితే మీకు వచ్చే గ్రౌండ్ మీకు ఎంత గ్రౌండ్ అది అధికారానికి సరిపోయే గ్రౌండ్ కాదు అది కొద్దిపాటి వ్యతిరేకతతో ఉండేటువంటి అంశాలు మీకు కొన్ని ఓట్లుగా మారవచ్చు కానీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాలేవాడు మిమ్మల్ని అధికారంలోకి తేవాలంటే మీకు సునామీ రావాలంటే కేసీఆర్కు మించిన ప్రణాళిక అల్లగలిగేటువంటి రాజకీయ నైపుణ్యం చతురత ప్రజ్ఞ మీరు ప్రదర్శించాలి అది మీకు లేదు